బర్రెలకు కూడా వస్తున్నారని టాక్ నడుస్తుంది, మరి ఆమె మీ ఒపీనియన్? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు నటడంతో అందరినీ నవ్విస్తారు కాబట్టి. షీ ఇస్ వెరీ హాట్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఓకే సరే, బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, సెలబ్రిటీస్ కానీ లేదు అంటే కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటుంది? కామన్ పీపుల్స్ అంటే ఇప్పుడు పేర్లు అయితే అనౌన్స్ చేస్తారు కదా, అక్క బరెల్లక్క అని చెప్పి ఇంకా కుమారి అంటే అని చెప్పి, వాళ్ళిద్దరు వచ్చినా బాగుంటుంది. ఇక సెలబ్రిటీస్ అంటే ఇక సుధీర్ వచ్చి మన ఎంటర్టైన్మెంట్ కానీ మ్యాజిక్ కానీ, బిగ్ బాస్ మ్యాజిక్ అయిపోతుంది. అంటే బిగ్ బాస్ ని మొత్తం మ్యాజిక్ చేస్తారంటారా? బిగ్ బాస్ ని మొత్తం గెస్ట్ హౌస్ బేసి వచ్చేవానికి తెలుసు, ముందే ఆయన మ్యాజిక్ చేసేస్తాడు, సుధీర్ అన్న ముందే మ్యాజిషియన్, అందుకే ఆయన రావాలనుకుంటుంది. ఓకే మరి విష్ణుప్రియా వస్తారని టాక్ నడుస్తుంది, మరి ఆమె మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆమె వచ్చినవి ఇక ఆడుండొచ్చు, టాస్క్లు అవన్నీ ఆడతారా బాగా? ఆడుండొచ్చు అక్క, ఇక ఆమె ఎఫెక్టివిటీ ఆడితే మొత్తం ఎఫర్ట్ పెట్టి ఆడితే మంచిగా ఆడతారంటే ఇక ఆమె చేతిలో ఉంది, ఇక ఆడితే మంచిది, ఆడకపోతే ఇక తీసేస్తారు. పబ్లిక్ తెలుసు కదా అక్క, ఎవరు ఉండాలి ఉండొద్దు, పబ్లికే, పబ్లిక్ చేతిలో ఉంది బిగ్ బాస్ అంటే. ఓకే మరి రితు చౌదరి వస్తుందని కూడా టాక్ నడుస్తుంది, మరి రితు చౌదరి గేమ్ ఆడతారా లేదంటే గొడవలు పడతారా ఏంటి? రితు చౌదరి ఐడియా లేరా? సరే ఓకే, మరి కుమారి ఆంటీ వస్తారు కదా, టాస్క్ ఏమైనా ఆడతారు అంటారా? కుమారి ఆంటీ అయితే ఆడుతూ ఆడుండొచ్చు, కానీ అక్కడ కుమారి ఆంటీ అయితే బిగ్ బాస్ లా ఫుడ్ మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరూ మెంటల్ అయిపోతారు ఫుడ్కే, ఎక్స్ట్రా 20 రూపీస్ లివర్ చికెన్ అంతా మొత్తం బిగ్ బాస్ ఫేమస్ అయిపోతే ఇక ఇంకా అది. బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? యువశేఖర్ కొడంగల్. యువశేఖర్ కొడంగల్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పంచులు బాగుంటాయి కాబట్టి, నటడంతో అందరినీ నవ్విస్తారు కాబట్టి. మరి బర్రెలక్క వచ్చి కూడా వేస్తాం నాకు, ఆమెకి ఏం తెలియదు కాబట్టి. పాలిటిక్స్ లో ఆయన ఆమె పోటీ చేస్తుంది కదా, మరి పోటీ చేసినా ఏం తెలియదు అంటున్నారు ఏంటి? పాలిటిక్స్ గురించి తెలియకనే పోటీ చేసింది ఆమె, అందుకే ఓడిపోయింది 2 టైమ్స్. అంటే బిగ్ బాస్ లోకి వచ్చి గెలవచ్చేమో కదా, బిగ్ బాస్ లోకి వచ్చి గెలవచ్చేమో కదా. గెలవచ్చు కానీ సపోర్ట్ తెలియదు కదా ఎవరికి ఎక్కువ ఉంటుంది, ఫ్యాన్ బేస్ ఎవరికి ఎక్కువ ఉంటుందో తెలియదు కదా, అందుగురించి యువశేఖర్ కొడంగల్. బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో సెలబ్రిటీస్ కానీ కామన్ పీపుల్ కానీ ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? మేబీ ఐ థింక్ విష్ణుప్రియ అండ్ ఈ మధ్య బాగా ట్రెండ్ అయ్యి రీసెంట్ గా తీసారు కదా కుకింగ్ వీడియో, ఆవిడ పేరేంటి, కుమారి ఆంటీ, కుమారి ఆంటీ వేరు పాలు డైలాగ్ కోసం లివర్ లెగ్ ఎక్స్ట్రా, మేబీ ఆవిడ ఆవిడ రావాలని అనుకుంటున్నాను. ఆవిడ రావాలనుకుంటున్నారు, ఆవిడ వస్తే ఒకవేళ టాస్క్ అవి ఫినిష్ చేస్తారు అనిపిస్తుందా? మేబీ అవన్నీ తక్కువ నుంచి అయ్యకూడదు కదా, ఆవిడ 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 వ్యాపారాన్ని అంతగా డెవలప్మెంట్ చేయగలిగింది, టాస్క్ ఎందుకు కాలేదు, షీఈస్ ఏ కామన్ మ్యాన్, సో షీఈస్ వెరీ ఎంకరేజింగ్ దట్ బిగ్ బాస్ టు ఎంటర్ ది సీజన్ 8. షీఈస్ వెరీ హార్డ్, సో హార్డ్ వర్కర్ హార్డ్, సో ఆమెని అందులో సీజన్ 8 లో చూడాలని అనుకుంటున్నాం, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అన్నది లేకుండా ఉండదు కదా, ఎవరో ఒకరు ఉండాలి, సో ఆమె విష్ణుప్రియ అయితే బాగుంటుందని చెప్పేసి. బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కుమార్ అండి. కుమారి అంటే వస్తే బాగుంటుంది, ఫేమస్ అయిపోయింది కదా బాగా, అందుకే. అంటే ఇప్పుడు ఎవరైతే ట్రెండీగా ఉన్నారో లేదంటే ఎవరైతే ఫేమస్ అయ్యారో వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అవును, వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా, కుమార్ ఆంటీ లాంటి వాళ్ళకు కూడా. మరి బర్రెలకు కూడా వస్తున్నారని టాక్ నడుస్తుంది, మరి ఆమె మీ ఒపీనియన్? నాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే బర్రెల అక్క మీద అంత ఒపీనియన్ లేదు, కుమార్ ఆంటీ అయితే కొంచెం వస్తే ఫేమస్ అవుతారు కదా ఇంకొంచెం అని. అంటే ఇప్పుడు టాస్క్ అవన్నీ ఆడగలరంటారా కుమారి ఆంటీ ఒకవేళ వస్తే? ఏమో మనం చెప్పలేము కదా ఎవరి స్ట్రెంత్ అలాంటిది అని మనం చెప్పలేము కదా. అంటే మీకు ఏమనిపిస్తుంది, గివ్ అప్ ఇస్తారనిపిస్తుందా లేదంటే ఏదైనా ట్రై చేసి లాస్ట్ వరకు వస్తారనిపిస్తుందా? ఏమైనా ట్రై చేసి లాస్ట్ వరకు వస్తారని నాకు అనిపిస్తుంది కుమార్ ఆంటీ. ఓకే, మరి రితు చౌదరి విష్ణుప్రియ వాళ్ళు కూడా వస్తారని టాక్ నడుస్తుంది, మరి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి?
వచ్చేవాళ్ళని రానివ్వాలి కదా మేడం. అదే వాళ్ళు వస్తే ఏం ఆడతారా గేమ్స్ అవి ఆడరా? ఏం ఆడతారు? విష్ణుప్రియ బాగానే ఆడతారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, ఏమైనా అంటే గొడవలు ఏమైనా వస్తే హైడ్ చేస్తారా లేదంటే అక్కడ అలానే కొట్టుకుంటారా? హైడ్ చేస్తారు. హైడ్ చేస్తారు, ఎంత గొడవ వచ్చినా సరే హైడ్ చేసిస్తారు అన్నమాట. తెలియకూడదన్నా? అలానే ఏం కాదు. సరే ఓకే. మరి జబర్దస్త్ టీమ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫన్ కానీ కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ? హైపర్ ఆది, ఇంకా సుధీర్ వాళ్ళు రావాలి. సుధీర్ రాస్తే మంచిగా ఉంటుంది కదా, ఇంకా బాగుంటుంది సుధీర్. ఓకే, మరి లేడీస్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రష్మి. రష్మి ఎందుకు? రష్మి ఇంతమంది అంటే యాంకర్ సౌమ్య అనసూయ గారు ఇంతమంది ఉంటారు, రష్మి పేరు ఎందుకు చెప్పండి? అంటే నా ఫేవరెట్ అందుకనే చెప్పారు. అంటే వచ్చి కానీ తెలుగుతో మంచిగా బాగుంటారు, కామెడీగా కామెడీ కామెడీగా మాట్లాడుతూ బాగుంటారు. ఉప్పల్ వాళ్ళు వస్తే మీ ఒపీనియన్ ఏంటి? ఆయన టాస్క్లు అవి ఆడతారా, ఎంటర్టైన్ చేస్తారు? అసలు ఆడలేరని నా టాస్క్ ఆడలేరని నా ఒపీనియన్ అని నాకు అనిపిస్తుంది. ఆయన ఆడలేరేమో అని. యుశేఖర్ కొడంగల్ వీళ్ళు కూడా ఉన్నారు కదా, మినిమం డిగ్రీ, వాళ్ళు వస్తే ఎంటర్టైన్ చేస్తారంటారా? ప్రతి అంటే ప్రతి సీజన్ నుంచి ఒకళ్ళు అయితే హీరోగా వస్తారు కదా, పాత హీరోలు మన శివాజీ గారు వచ్చినట్టు, మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? అంటే అబ్బాస్ గారు లేదు అంటే సిద్ధార్థ్ గారు అలా వస్తారని టాక్? ఎందుకు సిద్ధార్థ్ గారు వస్తే బాగుంటుంది? ఆయన మూవీస్ బాగుంటాయి, ఆయన అంటే ఒక ఆట ఒక మొమరిల్లు మళ్ళీ మళ్ళీ చూసినట్టు అనిపిస్తుందా? అవును. అందుకనే హోస్ట్ గా ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? హోస్ట్ గా ఎన్టీఆర్ వస్తే బాగుంటది. నాగార్జున గారు వద్దా? ప్రోమోలో చూసుకుంటే నాగార్జున గారు. అవును, కానీ ఎన్టీఆర్ గారు వస్తే లాస్ట్ టైం బాగుంది ఇంకా బిగ్ బాస్. అందుకే ఎన్టీఆర్ గారే రావాలనుకుంటున్నారు? లేదంటే హీరోయిన్స్ ఏమైనా హోస్ట్ చేస్తే బాగుంటుందా? లేదు, నాకు అట్లా ఏమనిపిస్తుంది. కానీ ఎన్టీఆర్ గారు కానీ నాగార్జున గారు అయినా మంచిగానే ఉంటది, కానీ ఎన్టీఆర్ వస్తే ఇంకొంచెం హైప్ బాగుంటది అని నాకు. బిగ్ బాస్ కి ఎవరి వల్ల ఎక్కువ టీఆర్పి వస్తుంది అంటారు హోస్ట్? ఎవరి హోస్ట్, ఏ హోస్ట్ అయితే బాగుంటది?